సీఎం సభ జరుగుతుంది అంటే ఈవెన్ సీఎం సభ అసలు ఇక మంత్రులు ఎమ్మెల్యేల సభలు అయితే అసలు మనం చెప్పుకునే అవసరం లేదు ఈవెన్ సీఎం సభ జరిగినప్పటికీ కూడా వాలంటీర్ల దగ్గర నుంచి సచివాలయ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఆశా వర్కర్ల దగ్గర నుంచి మొత్తం జనాల్ని ఏది మన అంగన్వాడీ టీచర్లు ఏంటి ఇట్లా ఎవరైతే వ్యవస్థలో ఉన్న ఎంప్లాయీస్ అనే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి మహిళల్ని జనాల్ని గ్యాదర్ చేసి ఇంటింటికి తిరిగి గ్యాదర్ చేసి మీటింగ్ నిర్వహించే మీరు అది కూడా మీటింగ్ స్టార్ట్ అవగానే కనపడి అటెండెన్స్ చేయించుకొని మళ్ళీ డ్వాక్రా మహిళలు వీళ్ళందరూ కూడా అటెండెన్స్ చేయించుకొని మీటింగ్ అలా సీఎం గారు మొదలుపెట్టగానే తప్పించుకొని పారిపోయే సందర్భాలు మనం చాలా చూసాం. గోడలే దూకారా గేట్లే దూకారో ఇలా చాలా చూసాము. కానీ మీ అంత దుస్థితి అయితే మాకైతే లేదు. ఎవరిని మేము ఒక మందు కానీ ఒక 100 రూపాయలు కానీ లేదంటే ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి కానీ మేము ఇంతవరకు మా మీటింగ్లకు ఎప్పుడు తీసుకొచ్చిన సందర్భాలు లేవు. వాళ్ళంతా స్వచ్ఛందంగా వాళ్ళ సొంత డబ్బుతో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారా దిశానిర్దేశం ఏం చేస్తారా అని చెప్పేసి ఆస్థ వచ్చిన వాళ్ళే వాళ్ళంతా. అంటే ఇక్కడ ప్రజాదారణ లేదు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆరోపణ. ఏపీకి ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్, ఆయన ఎందుకు కావాలనుకోవాలి, ఎందుకు నమ్మాలి ఈ రోజు అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. మరి ఏం చెప్తారు అసలు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఏం చేస్తారనేది అది అడగాల్సిన అర్హత మీకైతే లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఒక ఎమ్మెల్యే స్థానంలో కూడా లేరు రాష్ట్రానికి. ఆయన పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓడించారు. ఎలా చెప్పాలంటే రాత్రికి రాత్రి రాజకీయాలు చేసి మీరు వందల కోట్లు పంచి గెలిచిన సీట్లు కూడా భీమవరంలో ఆధిక్యత వచ్చిందని ఒక సమయంలో స్క్రోలింగ్ కూడా చూసాం మేము ఎలక్షన్లో. అలాంటి సందర్భంలో కూడా ఓడించి ఆయన్ని ఓడించి ఇది చేసి ఏం చేస్తారు అని అంటే అది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారో చూపిస్తారు. కానీ దానికి ముందు ఆయన ఒక్క ఎమ్మెల్యే స్థానంలో లేకపోయినప్పటికీ కూడా ప్రజలు మనం చూస్తున్నాం రీసెంట్గా మన వైజాగ్లో బోట్లు తగలబడిపోతే ఒక్కొక్క కాలిపోయిన బోటు కుటుంబానికి 50,000 సహాయం చేశారు. అలాగే కౌలు రైతు భరోసా యాత్ర చనిపోయిన ప్రతి కౌలు రైతుకి 100,000 రూపాయలు సహాయం చేశారు. ఇవన్నీ ఏంటండి? అలాగే క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న మా కార్యకర్తలు చనిపోతే 5 లక్షలు ఇస్తున్నారు వాళ్ళ కుటుంబానికి. అలాగే యాక్సిడెంట్ జరిగి చిన్న చితక గాయాలతో తప్పించుకుంటే వాళ్ళకి 50,000 వైద్య సహాయం చేస్తున్నాం మా పార్టీ నుంచి. ఇంకా ఇంతకన్నా ఏమి నిదర్శనం కావాలి ఏపీ ప్రజలకి? ఆయన నమ్మాలంటే ఇంకా ఏం చూపించాలి మేము? ఏది ఏ అధికారంలో లేనప్పటికీ కూడా ఇలా ఏమీ లేని వ్యక్తే ఇన్ని చేస్తుంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎన్ని చేస్తామో ప్రజలు ఆ మాత్రం అవగాహన చేసుకోలేరా? మాకు ఆ నమ్మకం ఉంది. అంటే ముఖ్యంగా ఈరోజు అడప శేషు గారు కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టి వ్యాపారం చేస్తున్నాడు, కాపులను చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టాడు. అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడడానికి అర్హత లేదు, జగన్ను విమర్శించడానికి కూడా అర్హత లేదని చెప్పేసి ఆయన ఆరోపణలు చేస్తున్నారు. అసలు అడప శేషు గారికి ఇలా మాట్లాడడానికి ఏమైనా అర్హత ఉందా? అడప శేషు కాపు కులం, ఇలాంటి కొంతమంది కాపు కులంలో పుట్టి చీడలు అనమాట, కాపు కులానికి చీడలు పట్టించేస్తున్నారు ఇలాంటి వాళ్ళు. కాపు కార్పొరేషన్ చైర్మన్ అయ్యి నువ్వు కాపులకు ఏం చేసావు? రాష్ట్రంలో బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత సంవత్సరానికి 2,000 కోట్లు కాపులకి కేటాయిస్తాం కాపు కార్పొరేషన్కి అని చెప్పిన మీరు ఈ రోజున 2,000 కోట్లు ఏం చేశారు? కాపులకి ఏమైనా చేయగలిగారా? అలాగే విద్య దీవెన అని చెప్పి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి విద్యార్థులకి ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళకి ఏదైనా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 1 లక్ష రూపాయలు అయినా చేతిలో పెట్టగలిగారా? తీరా మిమ్మల్ని నమ్మి వాళ్ళు విదేశాలకు వెళ్ళి దిక్కుతోచని స్థితిలో అటక్కడ ఉండలేక ఇటు రాను లేక తల్లిదండ్రులు వాళ్ళకి సహాయం చేయలేక ఈ రోజున చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు. కాపు కులంలో పుట్టి కాపు కార్పొరేషన్ చైర్మన్ అయి ఉండి మీకు ఏదైనా అధికారాలు ఉన్నాయా? అడప శేషు గారు మీ పని మీరు చూసుకోండి. మీరేమి చేయలేరు కాపు కులానికి. వాళ్ళ కుక్కల్లాగా చెప్పులు లాక్కుంటా, విశ్వాసంగా ఉన్న కుక్కల్లాగా చెప్పులు లాక్కుండా తిరుగుతూ మీ రోజున కాపు కులాన్ని అలాగే నాయకుడైన పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం చాలా ఘోరంగా ఉంది. అసలు ఇప్పుడు రాష్ట్ర రోడ్లకి తికణా లేదు, జాతీయ రహదారులు మా చిన్న అసలు వెళ్ళండి, మీరు గ్రామాల్లోకి వెళ్ళండి. ఇప్పటికీ మేము 3 సార్లు డిజిటల్ క్యాంపెయిన్ చేశాం ఈ రోడ్ల మీద. లాస్ట్ జూలైలో చేసాం, 22 జూలైలో చేసాం, మొన్న చేసాం, రీసెంట్గా మొన్న 17 తారీఖు నవంబర్ 17 తారీఖు కూడా డిజిటల్ క్యాంపెయిన్ చేస్తే 1 లక్ష వ్యూస్, ఒక్క 1 అవర్లో 3.55 లాక్స్ వ్యూస్ వచ్చాయి. దానికి మొత్తం చూసేవాళ్ళు మిలియన్స్లో ప్రజలు రియాక్ట్ అవుతున్నారు. దాని గురించి రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో పరిస్థితి తెలుసు. ఈయన ఒక్కడికి హెలికాప్టర్ అని చెప్పేసి గాల్లో హెలికాప్టర్ వేసుకుని 2 కిలోమీటర్లకి కిలోమీటర్కి హెలికాప్టర్లో తిరిగే ఈయన సామాన్య ప్రజలు కారుల్లో కానీ లేదంటే 2-వీలర్లో కానీ తిరిగే వాళ్ళు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి వాళ్ళ ఆ రోడ్ల వల్ల, ఎన్ని యాక్సిడెంట్లు అయిపోతున్నాయి? ఏదైనా ఒక రూపాయి సాయం అందుతుందా ప్రభుత్వం నుంచి? ఏదైనా మీరు హైవేలో మీరు హెలికాప్టర్లో తిరిగినంత మాత్రాన ప్రజలకు కూడా తలా ఒక హెలికాప్టర్ ఇప్పించండి పోనీ, అట్లాగే రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఉండదు. అలాగే మేము కూడా మీ పేరు చెప్పుకొని అలాగే తిరుగుతాము, కానీ ఆ పరిస్థితి లేదు. మీరు రోడ్లు వేయరు, ఒక తట్టెడు మట్టి పోసిన పాపం లేదు ఇంతవరకు. మేము జన సైనికులము. మా పవన్ కళ్యాణ్ గారు 2 ఇయర్స్ బ్యాక్ ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి దీక్ష చేయడానికి వచ్చారు, అప్పుడు ఆయన తీర్మానించారు ఏదైతే మనం ఒక కార్యక్రమం చేసుకునే ముందు
శ్రమదానంగా మొదలుపెట్టి ఏదైనా ఒక రోడ్డుని తీసుకొని సెలెక్ట్ చేసుకొని దాని జనసైనికులు అందరం కలిసి దాన్ని శ్రమదానం చేసి మనం ఆ గుంటను పోడ్చాలి, రోడ్డుని బాగు చేయాలని చెప్తే మాకు మేము సొంత డబ్బులు వేసుకొని మేము ఎన్ని రోడ్ల ఇక్కడ మాకు దగ్గరలో వడ్డేశ్వరం దీపిక రెస్టారెంట్ అని ఉంటుంది, దాని పక్కన రోడ్డు కూడా మేము వేయటం జరిగింది 15,000 వేసుకొని, తలా కొంచెం ఒక 5,000 వేసేసుకొని తెప్పించి పవన్ కళ్యాణ్ గారి చేత శ్రమదానం చేయించాం 2021లో. అక్కడ ఈ రకంగా మీరు ఇక రహదారులు ఎక్కడ మీది మీకే తిక్కడా లేదు, అవన్నీ తీసుకొచ్చి మీరు రాష్ట్ర రహదారులుగా మా చేంజ్ చేయగలుగుతారు. అసలు ఏదైనా చేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి? ఒక రోడ్లని కాదు ఏదైనా చేయగలుగుతున్నాడా? అసలు నువ్వు అధికారంలో ఉండి సీఎంగా ఉండి అంత పెద్ద హోదా ఇచ్చారు ప్రభులు, ప్రజలు నీకు 151 స్థానాలు అప్పచెప్పారు, నీ దానివల్ల ఉపయోగం ఉందా ఏమైనా? అసలు రాష్ట్రానికి నువ్వు సీఎం అవడం వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమైనా ఉందా? ఆడుదాం ఆంధ్ర. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఆడిస్తారో, మరి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆడుకుంటారో? ఇక్కడ విచిత్రం ఏంటంటే మిచాంగ్ తుఫాన్ వచ్చి రాష్ట్రంలో ఎక్కువ జిల్లాలు 13 జిల్లాల్లో దగ్గర దగ్గర 8-10 జిల్లాల వరకు ఎఫెక్ట్ అయిపోయి ఈ తుఫాన్ ప్రభావంతో లక్షల కోట్లలో నష్టం వాటిల్లింది ప్రజలకి. 8 లక్షల పైగా ఈ రోజున ఎకరాలు 8 లక్షల ఎకరాలకు పైగా నష్టం వాటిల్లింది. ఒక అరటి దగ్గర నుంచి వరి ఏంటి, అరటి ఏంటి, మిరప, వేరుశనగ ఈ రకంగా చూసుకుంటే మినుము, నిన్న మేము జనసేన పార్టీ తరఫున మా మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మా మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి మండలంలోని చిర్రావూరు, ఇప్పటం, గుండుమెడ ఈ ప్రాంతాలన్నీ సందర్శించి వచ్చాం. అక్కడ ఎంత నష్టం వాటిల్లిందంటే ఒక్కొక్క కౌలు రైతు ఒక్కొక్క ఎకరానికి దగ్గర దగ్గర 20 నుంచి 25,000 పెట్టుబడి పెట్టాడు. అవి చెరువుల్లాగా అయిపోయినాయి నీళ్లు. ఈ రోజున నువ్వు నీ అధికారులను పంపించి ముందుగా అసలు తుఫాన్ వస్తుందని నవంబర్ 3వ తారీఖున హెచ్చరిస్తే నువ్వు ఇంతవరకు వాళ్ళకి ముందు ఎవరికి ఆదేశాలు ఇవ్వలేదు, ప్రజల్ని హెచ్చరించలేదు, రైతుల్ని వాళ్ళు జాగ్రత్త పడేవాళ్ళు కదా. ఇప్పుడు అంతా కోసేసి ఉంది పట్టంతా పొలాల్లో, వాళ్ళు కుప్పలేసుకునేవాళ్ళు కదా. హెచ్చరించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు, సీఎం గారేమో నిద్రపోతున్నారు ఏకంగా. తుఫాన్ వచ్చేసింది, ముంచేసింది పాపం ఊళ్ళకు ఊళ్ళ సంగతి. తర్వాత పంట చేతికి అందొచ్చిన పంట మొన్నటిదాకానేమో పల్నాడు కానీ మిగతా రాయలసీమ ఇవన్నీ ప్రాంతాల్లో నీళ్లు లేక కాలువలకి నీళ్లు వదలక పంట కాలువలకి పంటలు కరెక్ట్గా గింజ పడే టైంకి నీళ్లు లేక పంటలు ఎండిపోయినాయి. ఇప్పుడు కరెక్ట్గా ఎంతో కొంత ఉన్న పండిన పంట చేతికి వచ్చే టైంకి ఈ తుఫాను వల్ల నీళ్లు మొత్తం నీలమయం అయిపోయి పండిన పంట అంతా మునిగిపోయింది. ఇప్పుడు వాళ్ళ నష్టానికి ఎవరు పరిహారం? మీ అధికారులు వస్తున్నారా, సర్వే చేస్తున్నారా? నష్టపరిహారం అనేది తక్షణ సాయంగా అందించాలి. అంతేగాని నువ్వు ఎప్పుడో వచ్చి నిద్ర లేచి మొహాలు కడుక్కొని అన్నాలు తినాల్సి వచ్చి మీరు ఎప్పుడో వచ్చి రైతులకు ఏం చేస్తారు? ఈ రకంగా కాదా రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది? హెచ్చరించాల్సిన ప్రభుత్వం ఏమో తుఫాను ప్రభావం వస్తుందని చెప్పేసి మీరు హెచ్చరించలేకపోయారు, వాళ్ళని అప్రమత్తం చేయలేకపోయారు. తీరా నష్టం వాటిల్లితేనేమో మేము ఉన్నామని చెప్పి ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకోలేకపోతుంది. మరి వీటికి సమాధానం చెప్పండి. ఆడదాం ఆంధ్ర, ఆడుకుందాం ఆంధ్ర కాదు, దానివల్ల ప్రజలకు ఒరిగేదేముంది? రైతులు అన్నదాతలు అసలు ఈ రోజున వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళే తక్కువైపోయారు. ఎందుకంటే వివిధ కారణాలతో నష్టాన్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకోలేక కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయి ఎటు పడితే అటు అపార్ట్మెంట్ల్లో అటు ఇటు వలస వెళ్ళిపోయి వాళ్ళు బ్రతుకుతున్నారు చిన్న చిన్న కూలీలలాగా. అలాంటిది కొద్దిమంది ఎంతో కొంత ధైర్యం చేసి అప్పులు చేసి వచ్చేసి వ్యవసాయం చేస్తుంటే ఈ రకంగా మీరు అధికారులు ఎలర్ట్గా లేకపోవడం వల్ల వాళ్ళకి తుఫాన్ సంభవించడం వల్ల నష్టాలు వస్తే వాళ్ళని ఆదుకునే పరిస్థితుల్లో ఈ రోజున అంచనా లేదు, నష్ట అంచనా లేదు, పరిహారం అందట్లేదు వాళ్ళకి. ముందు అది చూడండి జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత ఆడుకుందాం మన. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న భాష కూడా వినే ఉంటారు, ఎలా అనిపిస్తుంది ఆయన అంటే? ఆయన ఫారెన్ రిటర్న్ కదండి, ఆయన పుట్టి పెరిగింది చదివింది ఇక్కడ కాదు. ఆయన MBBS ఎఫర్ చేసిన ఫ్రమ్ లండన్ అని చెప్పేసి మనళ్ళు ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు కదా అప్పుడప్పుడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాపం తెలుగు రాదన్నమాట. మరి అది నిజంగా తెలీదో అతనికి మూర్ఖత్వము లేకపోతే తెలిసి స్టైల్గా మాట్లాడాలి నేను సీఎంని కదా అని అలా మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ దేశ రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు ఈ రోజున. నవ్వుకుని మా దౌర్భాగ్యం రాజు అంటే సీఎంని మేము చేసుకున్నందుకు అని చెప్పేసి ఏడ్చే పరిస్థితి ఈరోజు.